స్పెషల్ టైం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైపోయింది. ఎవరెవరికి కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న దానిపై కేసీఆర్ కసరత్తు ఇప్పటికే పూర్తయిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పదవి ఖాయమైపోయింది. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గుత్త సుఖందర్ రెడ్డి పార్టీలో చేరిన సండ్ర వెంకట వీరయ్య, టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమైన ఎమ్మెల్యేల్లో గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ల పేర్లు కేబినెట్ జాబితాలో వినిపిస్తున్నాయి. అంటే ఈ కేబినెట్ లో ఇద్దరు మహిళలకు కేసీఆర్ చోటు కల్పించనున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైపోయింది. ఎవరెవరికి కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న దానిపై కేసీఆర్ కసరత్తు ఇప్పటికే పూర్తయిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పదవి ఖాయమైపోయింది. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గుత్త సుఖేందర్ రెడ్డి పార్టీలో చేరిన సండ్ర వెంకట వీరయ్య, టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమైన ఎమ్మెల్యేల్లో గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ల పేర్లు కేబినెట్ జాబితాలో వినిపిస్తున్నాయి. అంటే ఈ కేబినెట్ లో ఇద్దరు మహిళలకు కేసీఆర్ చోటు కల్పించబోతున్నారు. ఆగస్టు 28న లేదా సెప్టెంబర్ 4న లేదా 12వ తేదీలను కేబినెట్ విస్తరణకు అనుకూలమైన ముహూర్తాలుగా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద సెప్టెంబర్ 15లోపు విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సమాచారం. అయితే కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేయబోతున్నారా లేక మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణించబోతున్నారా అన్న దానిపై ఏమాత్రం స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాత్రమే ఉన్న కేటీఆర్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రోటోకాల్ అడ్డు వస్తోంది. గతంలో ఐటీ మున్సిపల్ శాఖలు నిర్వహించిన మంత్రి కావడంతో సహజంగానే ఇప్పటికీ ఆయన వద్దకు ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే వాటిని నేరుగా పరిష్కరించడానికి ప్రోటోకాల్ అడ్డు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిసైడ్ చేసినట్టు సమాచారం. ఇది వాటి స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.